ప్రతిది ఇంపార్టెంట్ బట్ రాయలసీమలో ఇంకా ఎక్కువ అవసరం ఉంది మరి దాని మీద ఫోకస్ చేయాలి రాయలసీమకి ఇంకా ఈజీగా మనం చేయగలిగింది డ్రిప్ ఇరిగేషన్ గత ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో గాని రోషయ్య గారి హయాంలో గాని కిరణ్ గారి హయాంలో గాని అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా చాలా అత్యద్భుతంగా मरी ड्रिप इरिगेशन फोकस जरिगिंदी एपी माइक्रो इरिगेशन प्रोजेक्ट एपी मेप द्वारा मरी केंद्र प्रभुत्वं सब्सिडी राष्ट्र प्रभुत्वं कूडा सब्सिडी इव्वाली एंतो नीटिनी वृधा अयिपोतुन्न एंतो नीटिनी मनं आदा चेसी प्रति बोट्टुनी ओडिसी पट्टी वेस्टेज लेकुंडा चेसे मंची कार्यक्रमं मरी गत 2 संवत्सरालुगा మరి ఏమీ ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇనిషియల్ గా ఒక 600 కోట్లు ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినప్పటికీ చిల్లిగవ్వ విధించిన పాపన పోలేదు మరి నేను కొద్దిమంతో మాట్లాడటం జరిగింది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల నుంచి అక్కడ ఒక 430 కోట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది గానీ అవార్డ్ ద్వారా వచ్చిన ఒక 600 సుమారు 600 చిల్లర కోట్లు అదంతా కూడా यदा प्रकार मरी डाइवर्ट जी वेरियस अदर स्कीम्स की प्रजल की अन्न पेटे स्कीम ड्रिप इरिगेशन तद्वारा रकरकाल एन्नो रकाल पंटलो नीति वृधा लेकुंडा पंडिंचुकुने अवकाश उंटे मरी दान्नि ई रकंगा दुर्विनियोगं चेयटं चाला दुरदृष्टं ई बिल्स ఆపినందువల్ల నెక్స్ట్ ఈ కమింగ్ ఇయర్స్ లో కనీసం టెండర్ వేయడానికి కూడా ఎవరో రాలేదు నా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్న నాణుడికి అనుగుణంగా మళ్ళీ మా వాళ్ళు ఒక పక్క పాత బాటిల్ డబ్బులవరు ఫార్మాలిటీ టెండర్ వేస్తారు ఎవడో రాడు మళ్ళీ టెండర్ వేస్తారు మళ్ళీ ఎవడో రాడు విలువకురా అని చెప్పి వాళ్ళు అంటున్నారు సేమ్ రోడ్ టెండర్లు అలాగే ఉన్నాయి ఈ టెండర్లు అలాగే ఉన్నాయి గతంలో మనం ఇచ్చిన టెండర్లకు డబ్బులు ఇస్తేనే కదా మళ్ళీ ఇంకొకటి వచ్చేది ఆ క్రెడిబిలిటీ లేనప్పుడు మనం ఏమి చేసి ఏమి ప్రయోజనం మరి ఇప్పుడు ఎవరో రావట్లేదు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎంతో డబ్బు తెచ్చుకునే అవకాశం ఉంది మనం ఇవ్వాల్సిన మార్జిన్ మనీని ఎగ్గొట్టడం కోసం మరి నిత్యం రైతు నామస్మరణం చేస్తూ మరి ఈ రకంగా రైతుని ఇంత చిన్న చూపు చూడటం సమంజసమా మరి వాళ్ళు ఎంతో మంది అడుగుతున్నారు అడిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి మా రైతు భరోసా కేంద్రాలు సరే చూస్తున్నా రైతు భరోసా కేంద్రాల్లో నిన్న ఉన్న పేపర్లన్నీ కూడా దంచుకుంటుని ఆ ఫెర్టిలైజర్స్ కి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ఎంఆర్పి ఫిక్స్ అయినప్పటికీ కూడా 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు మరి బస్తాకి మరి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసి దానికి బిల్లులు కూడా ఇవ్వట్లేదని చెప్పి అన్నారు మరి ఇది పెద్దలు మరి ధర్మ ప్రభువుని దృష్టికి మరి వచ్చిందో లేదో తెలియదు మరి అది కూడా మరి ముఖ్యమంత్రి గారు పరిశీలించాలి అలాగే ఈ డ్రిప్ ఇరిగేషన్ మనం ఎన్ని నీతులు చెప్పినా ఎన్ని కోతలు కోసినా మరి అల్టిమేట్ గా రిజల్ట్ ఏంటి అనేది ముఖ్యం మనం చెప్పిన మాటలు మనం పేపర్లో రాయించిన రాతలు పేపర్లో వేయించిన అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ప్రజలు మభ్యపడతారు అనుకుంటే అది కరెక్ట్ కాదు ఏదైనా కొద్ది రోజుల పాటే నడుస్తుంది తప్ప ఎల్లవేళల అది కుదరదు సో కాబట్టి దయచేసి మై రిక్వెస్ట్ మై అపీల్ ఇస్ ఇమిడియట్లీ కాల్ ఫర్ ఎ మీటింగ్ ఆఫ్ ఏపీ ఎంఐపీ డోంట్ లీవ్ ఇట్